ఢిల్లీ ఊటి ఏమైంది? రే ఢిల్లీ, ఢిల్లీ ఏమండోయ్, నేను ఢిల్లీలో లేనండి, హైదరాబాద్లో మన ఇంట్లోనే ఉన్నాను. అట్లు వేసుకుంటుంటే అట్ట అరుస్తారేంటండి? ఓరి నీ అట్లు అల్లాడిపోను, ఇక్కడ స్కూటీ ఉండాలి కదా, ఏమైంది? ఓ అదా, రాత్రి ఓ మెకానిక్ వచ్చాడండి. మెకానికా? రాత్రా? మొహమాట ముందు పుట్టి తర్వాత మెకానిక్ పుట్టాడు అనుకుంటానండి. రాత్రి మనం అందరం నిద్రపోతుంటే మనం డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఆ స్కూటీ తీయడానికి తెగ ఇబ్బంది పడిపోతున్నాడండి. నేనే బండితలం ఇచ్చి మరీ పంపించానండి. కొంప ముంచెవరా ఢిల్లీ, ఏమండి ఏడేడుగా అట్లా ఎత్తున్నాను, త్వరగా వచ్చో పట్టుబడండి చెప్తాను. స్కూటీ పోయిందనే సంగతి ఆ సీల్ రాకాశ్కి తెలిసిందంటే నా బుర్రలో గుజ్జుని స్పూన్ వేసుకుని తినేస్తుంది. ఏంట్రా, ఏదో పేడకల్లోంచి ఉలిక్కి పడ్డట్టు అలా ఉలిక్కి పడ్డావేంట్రా? ఏం లేదన్నా, నేను ఫోన్ కాల్ చేసుకోవాలి, ఇప్పుడే వస్తా. వీడిని దర్గాకి తీసుకెళ్లి ఒక తాయత కట్టించాలి, అప్పుడు కాని దారిలోకి రాడు. హలో రే కార్తిక్, అయిపోయిందిరా, అంతా అయిపోయింది. సడన్ గా ఏమైందిరా? మీ నాన్న ఆరోగ్యంగానే ఉండేవాడు కదా? చిచి, మా నాన్నకేం కాలేదురా. మరేమైంది? ఆ సీల్ రాకస్ చేతిలో ఈరోజు నా పని అయిపోయినట్టేరా, దాని స్కూటీ దొంగెత్తికెళ్ళిపోయాడురా. ఏంటి, స్కూటీ ఎత్తుకుపోయారా? అయితే ఇంటి దగ్గర ఉండు, నేను వచ్చి నిన్ను ఆఖరి చూపులు చూసుకుంటాను. నన్ను టెన్షన్ పెట్టకుండా త్వరగా రారా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దాం. అలాగే. నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను సార్. కంప్లైంటా? కూర్చోండి. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా? అవునండి. కంప్లైంట్ అంటే కామెడీగా నవ్వుతాడేంట్రా? ఏం చేస్తాం, మన ట్రాజెడీ వాడి కామెడీ. చెప్పు, ఏంటి నీ కంప్లైంటు? నా సూట్ కేసు పోయిందండి, అందులో డబ్బులున్నాయండి. సూట్ కేసు పోయింది, అందులో నీ డబ్బులున్నాయి? ఎక్కడ పోయింది? హోటల్లో టిఫిన్ చేస్తున్నప్పుడు పోయిందండి. హోటల్లో టిఫిన్ చేస్తుండగా పోయింది, దొరికాడు బాబు. హోటల్లో గోడల మీద ఒకటి రాసి ఉంటుంది, గమనించావా? చేతులు ప్లేట్లో కడగరాదు అని. ఇంకా? మీ వస్తువులకు మీరే బాధ్యులు కదా, మరి నీ సూట్ కేసు పోతే నువ్వే బాధ్యుడివి. ఇంకా కంప్లైంట్ ఎందుకు? వెళ్ళిపో 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 వెళ్ళిపో. ఇలా మన రాష్ట్రాన్ని కంప్లైంట్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే నా ఆశయం. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం అవసరమా? వేరే దారి ఉందంటావా? పదా. సరే, నమస్తే సార్. మీ కథేంటి? నా స్కూటీ పోయింది సార్. స్కూటీ పోయింది? ఎక్కడ? రోడ్డు మీద? థియేటర్లోనా? బస్టాండ్లోనా? బజార్లోనా? మరెక్కడా? మా ఇంట్లో సార్. నీ సొంతింట్లో నీ సొంత స్కూటీని కాపాడుకోలేకపోయావన్నమాట. నీ స్కూటీకి లైసెన్స్ ఉందా? అంటే అది సార్. అంటే లైసెన్స్ లేకుండానే స్కూటీ నడుపుతున్నావన్నమాట. యూఆర్ అండర్ అరెస్ట్. చూసావా, నా స్టేషన్లో అసలు కంప్లైంట్స్ ఏ ఉండవు. నేను ఎందుకు నవ్వుతున్నానో ఇప్పటికైనా అర్థమైందా? ఈ ఏరియాలో స్కూటీలు కొట్టేసే టాలెంటు ఒక్క సూరిగాడికే ఉంది. ఆడిని పట్టుకుంటే
మీ స్కూటీ మీకు దొరికిపోయినట్టే. ఆ సూర్యగడు ఏ ఏరియాలో ఉంటాడో చెప్పండి సార్, చచ్చి మీ కడుపును పుడతాను. నాకు ఆ ఛాన్స్ లేదులే, నాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయింది. పోనీ వచ్చే జన్మలో పుడతాడులేండి. పోనీ ఆ ఏరియా పేరు చెప్పండి. సనత్ నగర్ చోర్ బజార్. థ్యాంక్ యూ సార్. ఎక్కడికి వెళ్ళేది? వాడు రాత్రులు తప్ప పగలు మీకు దొరకడు. ఇంకా మందులేందే, మనోడు మౌత్ ఓపెన్ చేయడు, చూసుకోండి మరి. సరేలేరా, వాడి సంగతి రాత్రికి చూద్దాం. ఒరే, ఆ స్కూటీ దొరికేంత వరకు ఆ సీల్డ్ రాకస్ దగ్గర ఎలాగోలా మేనేజ్ చేయాలరా. సరేలేరా, పద చూద్దాం. సరే పద. మేడం ఎలా ఉన్నారండి? మిమ్మల్ని చూసి ఎన్నో యుగాలైనట్టుందండి. పోన్లేండి, నా ఉపవాసాలు వృధా కాలేదు మేడం. మీరు ఆరోగ్యంగా తిరిగి వచ్చారు, నాకదే 10,000 మేడం, నాకదే 10,000. నీ ఓవర్ యాక్షన్ ఆపుతావా? వావ్ నిషా, ఏమైనా నువ్వు గట్టిదానం అనిపించుకున్నావు, త్వరగానే కోలుకున్నావు. ఎందుకు కోలుకోదు? అక్కడ రిలాక్సేషన్ కంటే ఇక్కడ ఏం జరుగుతుందో అని టెన్షన్ ఎక్కువ కదా. మరి హాయ్ నిషా, హౌ యు? ఫైన్, థ్యాంక్ యూ. ఇప్పుడు నీ కాలు ఎలా ఉంది? చేసిందంతా చేసి ఏం నటిస్తున్నావే? ఎలా ఉండాలో అలాగే ఉంది, ఇది మారదు. అవును, ఒక్కరే వచ్చారేంటి? ఇంకెవరిని తీసుకురావాలి? అదే, విరిగిన కాలికి తోడుగా ఏ కర్రో తెచ్చుకోలేదా అని. అందుకే అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వచ్చేసింది సీల్ రాకసి, స్కూటీ గురించి అడుగుతుందేమో. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? నా స్కూటీ రిపేర్ అయిందా? దీనికి ఎంత పొగరు, దీన్ని ఆ స్కూటీతోనే గుద్ది చంపేయాలి. అవుతుంది. ఓకే, విష్ణు హోమ్ అప్లయన్సెస్ యాడ్ ఫైనల్ అవుట్పుట్ మీకు మెయిల్ చేశాం, చెక్ చేస్తే నేను బాస్కి రిపోర్ట్ చేయాలి. ఇది ఓపెన్ అవ్వట్లేదు, మళ్ళీ ట్రై చేయి. ఏయ్, ఇది నిజంగానే ఓపెన్ అవ్వట్లేదు. పర్వాలేదు, నా మొబైల్లో ఉంది. మై విజన్ ఈస్ మై స్టైల్. స్టన్నింగ్ గగల్స్ లుక్ ద వరల్డ్ ఇన్ యువర్ వే. యూ కెన్ క్యాచ్ ద పీపుల్ అటెన్షన్. స్టన్నింగ్ వాచెస్ స్టీల్ ద స్టైల్. ఏయ్, చిచ్చి చిచ్చి చిచ్చి. ఏయ్, నాకు అమ్మాయిలంటే అలర్జీ, అందుకే ఎప్పుడు నా చెంత ఉంటుంది తీర్థం వారి ప్రసాదం. తామరల నిక్షణంలో మాయం. ఏ మాటకా మాట,
మా బాస్ పెద్ద జేమ్స్ కామెరూన్ లా బిల్డప్ ఇస్తాడే తప్ప డైరెక్షన్ లో మాత్రం జీరో. కాస్త కూస్త బాలయ్య బెటర్. దొరికింది, దీన్ని అడ్డు పెట్టుకుని స్కూటీ గోల నుంచి ఎస్కేప్ కావాలి. చూడు నా మొబైల్. ఏంటి చూడు నీ నువ్వు అంటావా? ఇప్పుడు చెప్పు సార్. బాలు సార్. సార్ నా మొబైల్ ఇవ్వండి ప్లీజ్. అది అలా రావాలి దారికి. ఏది నా కార్ తీసివ్వు. సార్ నా మొబైల్ సార్. ఇస్తా, తొందర ఎందుకు? ఏంటి స్కూటీ కావాలా? ఇవ్వను. సార్ నువ్వు అడిగినప్పుడు ఇవ్వను, నాకు ఇవ్వాలి అనిపించినప్పుడు ఇస్తాను. కాదు గీదు అని సెకలు పడ్డావనుకో, సింగిల్ క్లిక్ తో ఆఫీస్ గ్రూప్ వాట్సాప్ లో వీడియో షేర్ అయిపోతుంది. గుడ్. చేతులు కట్టుకో, తలదించు. నౌ కాల్ మీ సార్. సార్ ఏదో వ్యంగ్యంగా అనిపిస్తున్నట్టుంది. సార్ ఇది కరెక్ట్, ఇదిలాగే మెయింటైన్ చేయి. ఓకే పోయి పని చూసుకో. అది కాదు సార్. ఆ బాస్ కి వాట్సాప్ చేయో. Yes. Good morning sir. Good morning all of you. Oh, welcome back Nisha. Looking good. Thank you sir. Okay, join on work. Balu. Let's go Balu. Yes sir. Sarija, nenu Balu seminar ki velthunam. Take care of everything. Okay? Okay sir. Balu. యా కమ్ ఆన్ బాలు, కూర్చో. సార్ ఎందుకంత మొహమాట పడుతున్నావు? కూర్చో. ఎందుకు సార్, ఇంటికి వెళ్ళిపోయాను కదా, నాన్న కూడా ఎదురు చూస్తూ ఉంటారు. భలేవాడివి బాలు, మొదటిసారి మా ఇంటికి వచ్చావు, భోంచకుండా పంపించేస్తానా ఏంటి? అది కాదు సార్. నువ్వుండు మంగా మంగా, మన ఇంటికి గెస్ట్ వచ్చారే. గెస్ట్ ఇది బాలు కోసం. బాలు నా వైఫ్ మంగ. అదేది మర్యాద. మర్యాద మర్యాద మంగమ్మ. నమస్కారం అండి. నమస్కారం బాలు. ఏ మర్యాద ఏ మర్యాద, నా బాబే నా బంగారమే. గేదెల్ని తరువుకున్నట్టు హా గీ అనుకునే ఈ రోజుల్లో ఎంత సంస్కారంగా నమస్కారం చేసావో. ఒక్క నిమిషం బాబు. బాలు నా భార్యకి మర్యాద అంటే ప్రాణం. మర్యాదలు చేసి చేసి ప్రాణం తీస్తుంది. మరి మర్యాద ఇవ్వకపోతే తాట తీస్తుంది. నువ్వు తాగు. కాఫీ తీసుకో బాబు. మంగా ఇప్పుడే కదా కూల్ డ్రింక్ ఇచ్చావు, వెంటనే కాఫీ అంటే కాంబినేషన్ చూసుకో మంగా.
అది చూస్తే మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకునేదాన్ని? ఆయన ఏదో ఒకటి అంటూనే ఉంటారులే బాబు, మీరు మాట్లాడుతూ ఉండండి, చిటికిలే భోజనం వడ్డిచ్చేస్తాను. సార్, దీన్ని మేనేజ్ చేసే పద్ధతి ఏమి లేదా? అక్కడుందెవరు? నా భార్య మంగ. మీకు దండం పెడతాను సార్, నన్ను వదిలేండి, నేను వెళ్ళిపోతాను. ఏంటయ్యా టైటిల్ కార్డ్గా అలా అంటావేంటి? సినిమా ఇంకా చాలా ఉంది. సినిమా అంతా చూస్తే నా బతుక్కి శుభం కాటు పడిపోతుంది సార్. బాలు పిచ్చోడా, అది నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టగానే పడిపోయిందయ్యా. సార్ ఏమండి, భోజనం రెడీ. ఇవన్నీ తాగి మళ్ళీ భోజనం? వస్తున్నాం మంగ. భోజనం రెడీ అంట, కానీ చూసిందనుకో. అంతే కానీ మర్యాద బంగారం, మర్యాద చేటల్లో నీకు నువ్వే సాటి, బాలోనే ఫస్ట్. ఏంటి సార్, ఇవన్నీ సూపర్ మార్కెట్లో చేశారు. అది విన్నదనుకో, నన్ను సేల్స్ మెన్ చేసేస్తుంది. తిను తిను. చిన్నప్పుడు తిరణాల్లో తప్పిపోయిన హీరోయిన్లా నువ్వు, నీ ఏడుపు ఏంటి? మరేం చేయలే, ఉదయం ఆఫీస్లో ఆ బాలు ముందు నరసింహలో రమ్యకృష్ణలా బిల్డప్ కొట్టాను. ఆ విధవ వీడియో వల్ల సౌందర్యలా పని మనిషిని చేశాడు. అవునే, ఆ రోజు ఆ వీడియో తీసింది నువ్వే కదూ? అది ఇప్పుడు చూడు ఆ వీడియో వల్ల. అరే నిన్ను చెప్పు, ఎందుకు తీసావు ఆ వీడియో? ఏదో సరదాకి తీసాను, వదిలేవే. నేను నిన్ను వదిలేసినా ఆ బాలు సచ్చినోడు నన్ను వదిలేయాలి కదా. అసలు ఆ వీడియో సంగతి పక్కన పెట్టు, అసలు స్కూటీ కూడా ఇవ్వనంటున్నాడే అబ్బా. నేను ఒక మంచి ఐడియా చెప్తానుండు. చెప్పి చావు. ఆ బాలుకి ఎలాగో అంత సీన్ లేదే, స్కూటీ దాస్తే ఎక్కడ దాస్తాడు? మహా అయితే ఇంట్లో దాస్తాడు అంతేగా. నీకు వాళ్ళింట్లో వాళ్ళు కొత్త కాదు, వాళ్ళిల్లు కొత్త కాదు. జస్ట్ పలకరించినట్లు వెళ్ళి స్కూటీ ఉందేమో చెక్ చేస్తే పోతుంది. సింపుల్. నాట్ బ్యాడ్ ఐడియా. ఆఫ్ కోర్స్. అయితే రేపు వెళ్ళి చెక్ చేస్తాను. బాలు ఎంత టార్చర్ చేస్తున్నావురా చెప్తా. సార్ ఇక నేను బయలుదేరతాను సార్. ఎక్కడికి, ఎక్కడికి వెళ్తావు? కూర్చో. బాలు ఇప్పుడు అర్థమైందా? అందుకే నేను ఇంటికి ఎవరిని ఇన్వైట్ చేయను. అదేంటున్నయ్యా, నీకెలా కలిసి వచ్చింది? నా కర్మ కాలింది సార్. జ్యూస్ తీసుకో బాబు. సార్ తాగు బాబు. అట్టిపండు తిని కిళ్ళి వేసుకో. తిను తిను బాబు. అది మీరు తినండి సార్. ఓకే.
కూడా తిని బాబు. ఇది తాంబూలం కాదు, నా తద్దినం. థ్యాంక్స్ అండి. ఆలస్యం అయితే ఇంటి దగ్గర నాన్న కంగారు పడతారు. పాలు పాలు తీసుకొస్తాను ఒక్క నిమిషం. సార్ ఆఫీస్లో వర్క్ ఉంది కదా, మళ్ళీ ఇప్పుడు చేయకపోతే లాస్. అవును మంగ, అవును, అర్జెంట్ వర్క్ ఉంది కదా, వెళ్ళాలి కదా. అండి వెళ్ళు. పాపం బాలుకి క్యారేజ్ పెట్టి పంపిస్తే బాగుండేదేమో. అవునండి, మర్చిపోయాను. బాలు పిల్లలు, నీ బొందే, నీ బొంద. నా బొందే, నా బొంద. ఈ కాలంలో ఇలాంటి బుద్ధిమంతులు కూడా ఉంటారా అండి? ఈ అబ్బాయిని మా చెల్లికిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందనిపిస్తుందండి. అతను నా స్టాఫే, పాపం అమాయకుడే. అందుకే చెప్తున్నాను, మీరు ఆరా తీయండి, నేను ఫిక్స్ అయిపోయాను. బాలునే నా చెల్లి మొగుడు. అవన్నీ తీసుకోండి. బాలు, నిన్న దేవుడే కాపాడాలి. రారా బాలు, రారా. నీకోసం చూసి చూసి ఇప్పుడే భోజనం కూర్చున్నావు, నువ్వు కూడా తింది కదా. అబ్బో భోజనం నాకొద్దు బాబోయ్, మా బాస్ బలవంతం చేస్తే వాళ్ళింట్లోనే భోంచేసా. ఓహో, ఏంటండి స్పెషల్స్? ఒకటా రెండా? నడిచేవి, పాకేవి, ఎగిరేవి, దూకేవి, వెజ్ నాన్ వెజ్, అబ్బబ్బబ్బబ్బా, అన్నీ వడ్డించింది. మా బాస్ వైఫ్ దేవత. అబ్బా, అది డైనింగ్ టేబుల్ డిస్కవరీ ఛానలా? యానిమల్ ప్లానెట్ రా, నన్ను వదిలేసి మీరు తినండి బాబు. హలో, ఎరా నిద్రపోయావా? ఆ స్కూటీ దొంగని వెతకాలరా. ఆ సంగతి తెలిసే ఆల్రెడీ మీ ఇంటి గోడ బయట గోతికడు నక్కల వెయిట్ చేస్తున్నాను. నీదే ఆలస్యం, వచ్చి తగలడు. ఫ్రెండ్ అంటే నువ్వేరా? ఒక్క నిమిషం, వచ్చేస్తున్నా. బాలు, ఆ విష్ణు హోమ్ అప్లయన్సెస్ యాడ్ కరెక్షన్స్ ను చూసావా? మీకంతకంటే ఇంపార్టెంట్ వీడియో ఒకటి చూపించాలి సార్. ఇదిగోండి సార్. నా పని అయిపోయినట్టే.